పాతబస్తీలో నవవధుపై జరిగిన అకృత్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హుస్సేనీ ఆలం ప్రాంతానికి చెందిన యువతికి 3 నెలల క్రితం వివాహమైంది. యువతికి ఆరోగ్యం సరిగా లేదని బండ్లగూడలోని బాబా వద్దకు అత్తమామలు తీసుకెళ్లారు. నవవధువు కళ్ళకు గంతలు కట్టి గదిలో బంధించిన బాబా అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపిస్తోంది. విషయం బయటకు తెలియడంతో నకిలీ బాబా పరారయ్యాడు. అత్తమామలకు విషయం చెప్పినా పట్టించుకోవట్లేదని బాధిత యువతి వాపోయింది. యువతికి దయ్యం పట్టిందని ఆమెను అత్తమామలు ఇంట్లోనే బంధించారు. తల్లిదండ్రుల సాయంతో భవానీనగర్ పిఎస్ లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఘటన బండ్లగూడ పరిధిలో జరిగిందని అక్కడికే రెఫర్ చేయాలని భవానీనగర్ పోలీసులు ఆమెకు సూచించారు. పోలీసులు కూడా న్యాయం చేయకుండా ఇబ్బంది పెడుతున్నారన్న బాధితురాలు ఆరోపించింది.